రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనములు 13-15 వరకు మరియు 17-20 వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనములు 13-15 వరకు మరియు 17-20 వరకు. సహోదరులారా, పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకటి చెప్పవచ్చును. నిజమే, కానీ దేవుడు రెండింటినీ నాశనము చేయును. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువును మృతుల నుండి లేవనెత్తెను. ఆయన మననను కూడా తన శక్తితో లేవనెత్తును. మీ శరీరము క్రీస్తు దేహములోని అవయవము అని మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయవములను ఒక వేశ్య దేహము యొక్క అవయవములుగా నేను చేయుదునా? ఎన్నటికీ జరగదు. కానీ ప్రభువుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి అగును. వ్యభిచరింపకుడు మానవుడు చే ఏ ఇతర పాపమునైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరమునకు వ్యతిరేకముగా పాపము చేయును. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆత్మ దేవునికి వసగబడినది కదా. మీరు మీకు చెందినవారు కారు. ఏలయనా, ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహము దేవునితో దేవునిని మహిమపరపుడు. ఇది ప్రభువు వాక్కు.
ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఇప్పుడే విన్న సువార్తలోని ముఖ్య వచనము 29. ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తున్నయమైన దైవ ప్రజలారా, ప్రియాతి ప్రియమైన దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి భక్తులారా, నేడు సుదినము పశుల శాలలో
జన్మించిన బాలయేసు పెరిగి పెద్దవాడై గొల్లలు ముగ్గురు జ్ఞానులు నక్షత్రముచే నడిపించబడి వచ్చి ఆరాధించిన తర్వాత మనం ఈనాడు ఈ ఆదివారము సామాన్య కాలములో ప్రవేశిస్తున్నాము. యేసు ప్రభువుకి అప్పుడే 30 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని ఆనాడు బప్తిస్త యోహాను గారు లోకానికి ప్రకటించాడు. వెంటనే 3 ముఖ్య శిష్యులు యోహాను, అంద్రేయ, పేతురు క్రీస్తును అనుసరించారు. మేము మెస్సయ్యాను కనుగొన్నాము అని అంద్రేయ ప్రకటించి తన సోదరుడైన పేతురుని యేసు ప్రభుకు అప్పగించాడు. ఇక ఆ పేరు ఆనాటి నుంచి నేటి వరకు క్రీస్తు స్థానములో క్రైస్తవ సంఘాన్ని ప్రపంచమంతట కల యావత్ క్రైస్తవ స్త్రీ సభను పాలిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప కతోలిక విశ్వాసము. ఈ మహావేడుకకు విచ్చేసిన మీ అందరికీ ఈనాడు ఇదిగో ప్రజల బాధలను తన భుజాల మీద వేసుకున్న బ్రదర్ జోసెఫ్ తంబి, ఇదిగో ప్రజల బాధలను తన గుండెలో ఉంచుకొని ప్రజల అవసరాలని పరమేశ్వరునికి నివేదించు భక్తుడు బ్రదర్ జోసెఫ్ తంబి. చాలా గొప్ప విషయము. కనుక యేసు ప్రభు తర్వాత మనల్ని, లోకాన్ని మొత్తం రక్షించిన క్రీస్తు ప్రభుని తర్వాత ఈనాడు మనకున్న పునీతుల్లో ఫ్రాన్సిస్ అసిసి వారు చాలా ముఖ్యులు, మనకు తెలిసిందే. వారి అడుగుజాడల్లో బ్రదర్ జోసెఫ్ తంబి నడచి కంటికి కనిపించని దేవుని మనకు కనిపింపజేస్తున్నాడు. చెవులకు వినిపించని దైవవాక్కును ఆయన మనకు వినిపిస్తున్నాడు. కనుక జోసెఫ్ తంబి బ్రదర్ గారు కనిపించే దేవుడు, నడిపించే దేవుడు, వినిపించే దేవుడు. సామాన్య ప్రజలమైన మనందరికీ, ఇలా పల్లెల నుంచి వచ్చిన మనందరికీ, ఇంకా పెద్దగా చదువు సందులు కూడా లేని వాళ్ళకి, పేదరికంతో అజ్ఞానంతో బాధపడుచున్న మన వారందరికీ కంటికి కనిపించని ఆ దేవాది దేవుని ఈనాడు 2018 సంవత్సరంలో మనకు కనిపించే విధంగా దేవుడున్నాడా లేడా, ఉంటే ఇదెందుకు అదెందుకు, ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకు, ఉంటే ఇన్ని గాయాలు ఎందుకు, నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి, మా రాష్ట్రానికి, మా జిల్లాకి అని ఈ విధంగా అనేక మంది దేవుని గురించి చింతిస్తూ ఉంటారు. కనుక అలాంటి వారందరికీ, మనందరము గాయాలు తగిన వాళ్ళమే. మనస్సుకు గాయాలు, శరీరానికి గాయాలు, ఆత్మకు గాయాలు, కుటుంబాలకు గాయాలు, వివాహం చేసుకున్న వాళ్ళకి గాయాలు, చేసుకుని వాళ్ళకి ఇంకా అనేకమైన గాయాలు, లోతైన గాయాలు. కనుక వీటన్నిటికీ బ్రదర్ జోసెఫ్ తంబి గారు మనకందరికీ సమాధానమిస్తూ, ఊరటనిస్తూ, స్వస్థతనిస్తూ భగవంతుడు ఉన్నాడు. ఆయన లీలలతోనే ఈ చరిత్ర నడుస్తుంది. మనందరి మరి ఒక్కొక్కరి జీవితం కూడా ఆయనే నడిపిస్తున్నాడని ఈనాడు మనకు అభయమిస్తున్నాడు. గట్టిగా మన ప్రియతమ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మోక్షములు వినపడేటట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి మనమందరము దేవుని స్తుతిస్తూ ఇంత ప్రత్యేకమైన పునీతిని మనకిచ్చినందుకు వేలాదిగా దేవుని స్తుతించుదాము. ఇదిగో సామాన్య ప్రజల బాధలను, ప్రార్థనలను, వారి అవసరాలను తన భుజాల మీద వేసుకొని భగవంతునికి అర్పించే ఒక విశిష్టమైన, ఇంకా పునీతుడు కాలేదు, దైవ సేవకుడు మాత్రమే, కానీ దైవం ముందు అతడు పునీతుడని నేను భావిస్తున్నాను. ఇంకా ధన్యతా పట్టం కట్టాలి, ఇంకా పునీత పట్టం తప్పకుండా. ఇంతమంది భక్తుల సాక్ష్యముతో, ఇంతమంది ప్రేమలతో, విశ్వాసముతో క్రీస్తునాథునేందు ప్రియులార ఈనాడు మనము లోక పాపాలని పరిహరించిన దేవుని గొర్రెపిల్ల క్రీస్తు ఈనాడు మన ఈ 2 రాష్ట్రాలను, ఇంతకుముందు ఒకటే రాష్ట్రము, తెలుగు భాష, తీయని తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరము, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయిన మన కతోలిక విశ్వాసం విడిపోదు, విరిగిపోదు. మనమందరం ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడా తీరని కోరికలు, అవసరాలు,
సంతానం, స్వస్థత, సంపద ఇలాంటి అనేక అవసరాలకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కనుక ఇంత గొప్ప పుణ్యక్షేత్రాన్ని దేవుడు మనకిచ్చారు. బ్రదర్ జోసెఫ్ తంబి పేరులోనే ఉంది ఆయన. బ్రదర్ అంటే అన్న లేక తమ్ముడు ఇంగ్లీష్లో. తంబి అనేది తమిళ పదం. తంబి అన్నగానే అన్నగానే తమ్ముడు కానీ. ఈ విధంగా ఒక వ్యక్తికి మధ్యలో ఉన్న పేరు జోసెఫ్, జోజెప్ప. అటు బాలయేసును ఇటు మరియమాతను తిరు కుటుంబమును కాపాడినవాడు. కనుక ఇన్ని సుగుణాలతో మనకి ఈ సామాన్యుడైన జోసెఫ్ తంబి గారిని మనకిచ్చి ఒక అనన్య సామాన్యమైన అసాధారణమైన క్రైస్తవుడుగా ఆయన్ని మనకెక్కడో పాండిచేరిలో పుట్టాడు, కేరళలో చదివాడు, తమిళనాడులో పనిచేశాడు, ఆంధ్రాలో అడుగుపెట్టి నెల్లూరు బెట్రగుంట మీదుగా కేసరపల్లిని తాకి చివరికి ఇదిగో ఇక్కడ ఈ భూమిని ఔటపల్లిని తాకి ఈ భూమి మీద తన బాతం మోపి ఈ భూమిని పవిత్రపరిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక అన్న మనం జోసెఫ్ అన్న అని ఈ భక్తుని పిలవచ్చు. ఈ లోకంలో అమ్మ ప్రేమను ఎవరూ కొలవలేరు, నాన్న ప్రేమకు ఎవరూ వెలకట్టలేరు. దేవుని తర్వాత అమ్మ నాన్నల ప్రేమ, ఆశీర్వాదము, అభయము, ఆదరు అన్నీ కూడా మనకి భూమి మీద లభించేది అమ్మ నాన్నల వలె. నేను వచ్చిన కాణి చూస్తున్నా ఎంతమంది అమ్మలు, ఎంతమంది నాన్నలు తల్లిదండ్రులు కలిసి తమ బిడ్డల్ని భుజాల మీద ఎత్తుకొని తంబి దగ్గర, సమాధి దగ్గర ప్రార్థనలు చేసి వారికి అర్పించి ఇదిగో ఈ పూజలో పాల్గొంచున్నారు. కనుక అన్న అనే పదము అమ్మలోని మొదటి అక్షరము, ఆ నాన్నలోని రెండవ అక్షరము నా. అమ్మలోని మొదటి అక్షరము, నాన్నలోని రెండవ అక్షరము అన్న అవుతుందన్నమాట. కనుక ఈ రెండక్షరాల తల్లి తండ్రి ప్రేమను కలబోసిన ప్రేమ, అంతకంటే ఎక్కువ క్రీస్తునాథుని యందు గల విశ్వాసము, ఆయన్ని ఆ ముగ్గురు జ్ఞానులను ఆనాడు ఆ వింత నక్షత్రం నడిపించింది. ఈయన్ని ఏ వింత నక్షత్రం నడిపించిందో కానీ పాండిచేరిలో పుట్టి దేవుడు మనల్ని ఇక్కడ మన కోసం ఈ గడ్డ మీద తుది శ్వాస విడిచే విధంగా 7-8 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు గ్రామం తిరుగుతూ సేవలు చేసి అద్భుతాలు చేసి క్రీస్తు స్వార్థను నిశ్శబ్దంగా ప్రకటించాడు. మాటలు లేకుండానే ఆయన నడకలో, ఆయన నడతలో చూపించాడు. గ్రామానికి వెళ్ళి మాటల ద్వారా ప్రసంగించాడు. అంతకంటే ఎక్కువ అద్భుతాలు చేసి ప్రజల ఈ లోక బాధలను, ముఖ్యంగా మన శరీరానికి తగిలే గాయాలు, బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈరోజు రెండవ పట్టణంలో విన్నాము, మనము మన శరీరాలు దేవుని ఆలయాలు అయినా వాటికి ఎన్ని గాయాలు, ఇతరులు చేసిన గాయాలు మాత్రమే కాదు, దేవుడు పంపిన గాయాలు మాత్రమే కాదు, కొన్ని మనమే మన శరీరానికి, మన ఆత్మకు, మన మనస్సుకు మనమే గాయాలు చేసుకుంటాము పిల్లల్లాగా తెలిసో తెలియకను. కనుక ఈరోజు ఆ గాయాలన్నీ మాన్పి మనల్ని గేయాలు పాడేవారిగా దేవుని స్తుతించే గేయాలతో మనమందరం దేవుని స్తుతించటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము క్రీస్తునామనందు. ప్రియులారా, మనం ఈ లోకమనే సముద్రంలో ప్రయాణిస్తున్నాము, పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు పడవలో ఉండకూడదు. అర్థమవుతుంది కదా, మన ఈ సాగరములో మనం నడుస్తున్నాము కానీ నీళ్లు అవసరం. మన జీవితం నడవాలంటే, మన పడవ నడవాలంటే నీళ్లు లేకపోతే అది అక్కడే ఉండిపోతుంది. ఈ విధంగా దేవుడు మనం ఈ లోకమనే నీళ్ళలో మనల్ని పెట్టినాడు. దాంట్లో సుడిగుండాలు రావచ్చు, తుఫానులు రావచ్చు, సునామీలు రావచ్చు, కానీ విశ్వాసముతో ముందుకు సాగితే మనం జీవిత నావ తీరం చేరుతుంది. కానీ చాలామంది నీళ్లు బాగా ఉన్నాయి, నీళ్ళు లేకుండా పడవ నడవదు కాబట్టి అని సముద్రంలో నీళ్ళు వాళ్ళ పడవలో పోసుకుంటేనో, మన నావకి పడవకి రంధ్రం చేస్తేనో ఏమవుతుంది,
పడవ మునిగిపోతుంది మనకందరికి తెలుసు. అదేవిధంగా మనము కూడా మనము రోడ్డు మీద నడవాలి, మన మీద రోడ్డును పెట్టుకుంటే మనం ఏమవుతుంది, ఈనాడు జీపీఎస్ అని కార్లలో దాన్ని జీపీఎస్ పెట్టుకుని ఆనాడు మొదటి జీపీఎస్ వింత నక్షత్రము ద్వారా దేవుడు నడిపించాడు ఆ ముగ్గురి జ్ఞానులు. ఈనాడు మిమ్మల్ని అందరినీ కూడా కంటికి కనిపించిన ఒక నక్షత్రము విశ్వాస నక్షత్రము ద్వారా, ముఖ్యంగా మనలో అల్ప విశ్వాసమున్నా అరవిశ్వాసమున్నా అవిశ్వాసమున్నా చివరికి బ్రదర్ జోసెఫ్ తంబి అన్న అమ్మా నాన్నల ప్రేమను కలబోసిన ఈ లోక ప్రేమ మాత్రము కాదు పరలోక ప్రేమ. అందుకే ఈ పుణ్యక్షేత్రావరణానికి వస్తే ఏదో తెలియని మాటల కందని పరలోక ఆనందము ఇక్కడ కలుగుతుందని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. నేను కూడా స్వంతగా స్వీయానుభవంతో చెప్తున్నాను. బిషప్గా మొదటిసారి ఇక్కడికి ఈరోజు దేవుడిని నన్ను నడిపించడం నేను ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. మీ అందరికి వందనాలు చెబుతూ గురువుగా ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను కనుక ఈనాడు ఈ గొప్ప మహాత్ముని మనం స్మరిస్తూ ఆయన ద్వారా మనము త్రియేక దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, బలి సమర్పించాలి. కేవలము బ్రదర్ జోసెఫ్ తంబి అన్నగారి భక్తులుగా మిగిలిపోకూడదు. మనం క్రీస్తు శిష్యులము కావాలి. ఇదిగో లోక పాపములు పరిహరించడు దేవుని గొర్రెపిల్ల అని ఆనాడు బప్తిస్త యోహాను గారు చెప్పారు. కనుక ఆ మాట విన్న వెంటనే తన ముగ్గురు శిష్యులు యేసు ప్రభుని అనుసరించారు, శిష్యులైనారు, తర్వాత పోస్తులైనారు, తర్వాత పునీతులైనారు. క్రీస్తునాథ ప్రియులారు, ఈ విధంగా మనము కూడా మన విశ్వాసంలో ముందుకు సాగుతూ మనము కూడా భక్తులం మాత్రమే కాకుండా దేవుని శిష్యులముగా డివోటీస్ టు డిసైపుల్షిప్ ముందుకు పోవాలి. కొంతమంది జీవితాంతం మరియమాత భక్తులుగా, యోసేపు భక్తులుగా, అంతోని వారి భక్తులుగా, డివోటీస్గానే మిగిలిపోతారు. మనమందరం ఇంకా ముందుకు ఎదుగుతూ మనమందరం కూడా బ్రదర్ జోసెఫ్ తంపి ఆశీర్వాదాలు పొందటం మాత్రం కాకుండా ఆయనంతటి మహాత్ములము పవిత్రులము ప్రార్థనాపరులము కాకపోయినా మనము కొంతైనా ఆయన స్వభావాన్ని పుణికిపుచ్చుకొని మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. కనుక మనము భక్తుల నుండి శిష్యులు కావాలి, శిష్యుల నుండి మిషనరీలు కావాలి. ఇంతటి మహాత్ముని మనం ఈరోజు కొనియాడుతున్న ఈ సందర్భంలో ఎవరితను ఇంత అసాధారణ వ్యక్తి. మొట్టమొదటిగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి చెప్పాలంటే దేవుని మనిషి, మ్యాన్ ఆఫ్ గాడ్. కనుక ఆయన చూస్తే దేవుడే కనపడేవాడు జనానికి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇంత వేలాది మంది భక్తులు కులము, జాతి, ప్రాంతము, భాష అనే భేదభావాలు లేకుండా, ఇంకా మతాలు కూడా ఎంతమంది హైందవ సోదరులు, ముస్లింలు, ఇతరులు కూడా ఇక్కడికి వస్తున్నారంటే ఆయన పవిత్రతలోని, ఆయన దైవత్వంలోని ఒక గొప్ప అయస్కాంతము లాంటి ఆకర్షణ శక్తి అని మనము గ్రహించి మనము కూడా కొందరినైనా క్రీస్తు చెంతకు, ఒక్కరినైనా ఈ భూమి మీద పుట్టినందుకు, క్రైస్తవ విశ్వాసాన్ని పొందగలిగినందుకు ఒక్కరినైనా క్రీస్తు చెందుకు ఆకర్షించేటట్లు మనము ఈరోజు ఖాళీ హృదయాలతో మనం ఇక్కడికి రాలేదు. విశ్వాసముతో మనము విశ్వాసమనే నక్షత్రముతో నడిపింపబడి ఇక్కడికి వచ్చాము. కనుక తిరిగి మనము మన అవసరాలను, మన చీకులు, చింతలు, వ్యాధి బాధలు, పిల్లల అవసరాలు, కుటుంబ అవసరాలు అన్నింటిని కూడా ఆ ప్రభువుకి విన్నవించి ఖాళీ హృదయముతో ఇంటికి పోము. మన విశ్వాసం అంత గొప్పది. కనుక కేవలం భక్తి మాత్రమే కాకుండా విశ్వాసముతో ప్రేమైన దైవ ప్రజలారా, మన విశ్వాసం ఎంత గొప్పదంటే 1000 ఏనుగుల కంటే, 1000 ఏనుగుల శక్తి కంటే కూడా క్రైస్తవ విశ్వాసము గొప్పది, శక్తివంతమైంది. మీకు అందరికీ తెలుసా ఒక్క ఏనుగు శక్తి ఎంతో గొప్పది. ఏనుక్కి ఎంత బలం ఉందో ఏనుక్కే తెలియదంట. ఒకవేళ తెలిస్తే మనలందరినీ నాశనం చేస్తుంది దానికి తెలివి. ఎప్పుడో దానికి వెర్రెచ్చినప్పుడు మాత్రమే దాని తెలివి గుర్తొస్తుంది, అనేక మందిని నాశనం చేస్తుంది. ఈ విధంగా మనము అలా కాకుండా క్రైస్తవ విశ్వాసం ఒక్క ఏనుగు కాదు, 1000 ఏనుగుల శక్తి ఉంది. ఈనాడు ఈ పూజకు వచ్చిన మనమందరము, ఈ మహోత్సవంలో పాల్గొంటున్న మనమందరం కూడా మనం అడిగింది పొందకుండా కనీసం రానున్న రోజుల్లోనైనా ఆ
బ్రదర్ జోసెఫ్ తంబి గారి ఆశీర్వాదంతో తప్పకుండా పొందుతాము అన్న విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నచో నీవేదడిగినా అది ఇస్తానని ఈ విధంగా క్రీస్తు అనేక సార్లు చెప్పాడు. అలాంటి మన విశ్వాసం క్రైస్తవులకు మరీ ముఖ్యంగా అందరికీ అందరి గుండెల్లో ఈ విశ్వాసం అనేది దేవుడు దైవీక సుగుణంగా మనకిచ్చినప్పటికీ క్రైస్తవ విశ్వాసం ప్రత్యేకం. కాబట్టి దేవుని స్తుతించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మనిషి, మనం అడిగితే చాలాసార్లు మనం అడిగింది వెంటనే పొందం. కొంతమంది కొన్ని సంవత్సరాలు వేచి ఉండాలి. కానీ బ్రదర్ తంబి జోసెఫ్ గారు అడిగింది దేవుడెప్పుడు కాదనలేదు. తన జీవితంలోనూ ఇప్పుడు కూడా మనందరి తరఫున చేసే ప్రార్థనలు మన భక్తి విశ్వాసాలతో ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా అది జరుగుతుందని చాలామంది వేల మంది భక్తులు ఆయనకు సాక్ష్యమిస్తూ ఉంటారు. కనుక మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనేది మన యొక్క తంబి గారి ప్రధాన లక్షణము. మ్యాన్ ఆఫ్ చారిటీ కూడా. చాలామంది పుచ్చుకోవటంలోనే సంతృప్తి చెందుతూ ఉంటారు. ఇవ్వటంలోనే ఉంది గొప్పతనము. ఈ లోకంలో ఎవరు కూడా తాము పొందిన దానిని బట్టి, తాము పుచ్చుకున్న దాన్ని బట్టి కూడా ఎవరు పెద్దలు కాలేదు, గొప్పవారు కాలేదు. మదర్ తెరేసా కానీ, ఫ్రాన్సిస్ అసీసీ గారు కానీ, ఇంకా అంతెందుకు పుణ్యాత్ములు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న మంచి వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి, దాతృత్వాన్ని బట్టి. కనుక వారందరిలో ఉండే గొప్ప లక్షణాలు మన బ్రదర్ తంబి జోసెఫ్ గారిలో ఉన్నాయి. కనుక ఈరోజు మనం అడుగుదాము. క్రీస్తే అన్నాడు, అడగండి ఇవ్వబడును, ఇస్తే ఇస్తాను, చూస్తే చూస్తాను, తర్వాత అనలేదు, అడగండి ఇవ్వబడును. కనుక మనమందరం ఈనాడు ఈ పూజాబలి అన్నిటికంటే శక్తివంతమైన ప్రార్థన, మనం దేవునికి అర్పించగల ప్రియమైన యజ్ఞము, బలి, తపస్సు ఇది. కనుక ఈనాడు మనం ఈ పండుగను కొనియాడుచు మన అవసరాలన్నిటిని. ముఖ్యంగా లోకం ఎంతో మారిపోతుంది సంవత్సరం సంవత్సరం. ఈ కాలం కంప్యూటర్ యుగం అన్నారు, అది అయిపోయింది. సెల్ ఫోన్ల యుగం వచ్చింది, ఇంకా డిజిటల్ యుగమని, వర్చువల్ వరల్డ్ అని, ఈ విధంగా రకరకాలుగా మారుతుంది. కానీ సాధారణ ప్రజలు ఇంకా విశ్వాసములో కానీ విజ్ఞానములో కానీ చాలా ఎదగలేకపోతున్నారు. కొందరికి మాత్రమే ఈ సంపద, అభివృద్ధి సంపద దొరుకుతుంది. మనం ఈనాడు ప్రార్థిస్తూ క్రైస్తవ విశ్వాసము ద్వారా మానవత్వం, సమానత్వం, మానవాళి అంత ఒక్క కుటుంబం, ఈ లోకము, దేవుడిచ్చిన ఇవన్నీ కూడా అందరికీ చెందాలని ప్రార్థిస్తూ క్రీస్తునాథునేందు ప్రియులార, ఆంధ్రప్రదేశ్లో సుమారు 40 ఏళ్ళ వయసు తర్వాత, దాదాపు 47 తర్వాత అని అంటారు, బిట్రగుంటలో ప్రవేశించి ఆనాడు జీపీఎస్ ద్వారా, బ్రదర్ తంబి జోసెఫ్ గారికి ఉన్న జీపీఎస్ అంటే కనపడని నడిపింపు. మన జీవితాల్లో కూడా ఆ ప్రభు నడిపింపుని మనం చూసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు అంటాము. క్రీస్తు లోకాన్ని రక్షిస్తే ఇప్పటి వరకు లోకాంత్యం వరకు మనం నడిపించే ఆ ప్రభుని నడిపింపులో మనం ముందుకు సాగుతూ ఆయన గ్రామ గ్రామం వెళ్ళాడు. ఏం పని చేశాడు? స్వార్థను బోధించాడు, సత్యోపదేశం, పిల్లలకి జపాలు, సత్యోపదేశాన్ని నేర్పించాడు. పెద్దవాళ్ళకు కూడా గ్రామాల మధ్య, జాతుల మధ్య గొడవలు ఉంటే నీతి న్యాయం కోసం కూడా పోరాడాడు. కేవలము భక్తి విషయాల్లోనే కాకుండా ఈ విధంగా అణగారిన వారికి, పేదవారికి ముఖ్యంగా ఆయన గుండె ఆరాట పడేది. దేవుడే ఆయనకు సర్వస్వం, పేదలే ఆయనకు సమస్తం. ఈ విధంగా దేవుడు ఆయన మనకు పంపి, భాష రాకపోయినా గుండెల్లో దేవుడు ఉంటే భాష దానంతట అదే వస్తుంది. ఈ విధంగా దైవ భాష మాట్లాడుతూ ప్రజల హృదయాలను తాకుతూ, కేవలం శరీరాలు మాత్రమే కాదు వాళ్ళ ఆత్మలను కూడా తాకుతూ పాపుల మనసు మారేటట్లు చేసి, ఇంకా శరీరానికి ఎన్ని బాధలు, ఎన్ని గాయాలు. కనుక ఈనాడు ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా అనేక అవసరాలతో వచ్చి ఉన్నాము. కనుక వాటన్నిటిని కూడా మనల్ని ముందుగా మన గాయాలు మాన్పమని, మన పాపాలు మన్నించమని ఆ ప్రభువుని వేడుకుంటూ, ప్రభువా నాకు ఈ మనస్సుకి చీకు చింత అంతా ఉంది,
దారి తప్పిన యువకుల కోసము, దారి తెలియని చిన్నారుల కోసము, వివాహమైపోయి వారి మధ్యలో విభేదాలు ఉన్నందుకు, కుటుంబాలు కూలిపోతున్నందుకు ఈనాడు అనేక నీతి న్యాయం కూడా వాటి పునాదుల్నే కదిలించి వేస్తున్నారు. చాలా పరీక్షా కాలం వచ్చింది కనుక ఈ గాయాలన్నీ మనకు మాన్పుమని మనమందరం ఇప్పుడు ఒక పాట పాడుతూ దేవుని స్తుతించుదాము. పంచగాయాలు అనే పాట మనకు అందరికీ వచ్చు. పంచగాయాలలో దాచుకోవయ అనే పాట పాడుతూ దయచేసి అందరు కూడా మీకు ఏ గాయాలు ఉన్నాయి, ఏ వస్త్రాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మీ మనసులో ఉంచుకుంటూ దేవుని ఆ గాయాలు మాన్పమని, ముఖ్యంగా పంచగాయాలు పొందిన బ్రదర్ తంబి పంచగాయాలు పొందినాడు ఆ గాయాలను మాన్పమని ప్రార్థించుతాం. దాచుకోవయ్యా